హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకోవడం అనేది కొంతమందికే సాధ్యమవుతుంది. నిజంగా ప్రమాదం బారిన పడిన వారి దుర్ఘటనలు పక్కన పెడితే ప్రమాదం అంచు నుండి తప్పించుకున్న మృత్యుంజయులు కొంతమంది ఉంటారు. వారు క్షణకాలంలో మృత్యుంజయులుగా మారుతారు. అలాంటి సందర్భాలు ఉంటాయి. మరి నిజంగా అలాంటి వాళ్ళ గురించి వీడియోలో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ బండి వాళ్ళు ఎలా వెళ్తున్నారో చూడండి. బండి ఎప్పుడైనా కూడా మనము కంట్రోల్ చేయగలిగేంత స్పీడ్లోనే వెళ్ళాలి. అంతకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళినా కష్టమే. ఎందుకంటే ఈ బండి వాళ్ళు చూడండి, వాళ్ళు కంట్రోల్ చేయగలిగే స్పీడ్లో వెళ్ళారు. ఈలోపు అనుకోకుండా ఒక జిప్సీ రావడం జరిగింది అడ్డుగా. బట్ లక్కీగా వాళ్ళు ఆ బండిని కంట్రోల్డ్గా అలా తీసుకుని వెళ్ళిపోయారు, రక్షింపబడ్డారు. లేకపోతే ఆ బండిని జిప్సీ గుద్దితే బండి మీద ఉన్నవాళ్ళు ఎగిరవతల పడేవాళ్ళు. ఇక చాలామంది ట్రెక్కింగు హైకింగు అంటూ కొండలు గుట్టల మీదకి ఎక్కుతూ ఉంటారు. అలా వాళ్ళు ఎక్కినప్పుడు చాలా సందర్భాల్లో త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నవి ఉంటాయి. ఇలా కాలు జారి పడిపోయే పరిస్థితులు కానీ, లేదా సైకిల్ గుద్దుకొని కొండ మీద అలాగే కింద పడే పరిస్థితి కానీ, ఇంకా రకరకాల విన్యాసాలు కూడా జరిగి ఉంటాయి. అదృష్టవశాత్తు వాళ్ళు బతికి బట్ట కడతారు. ఇక ఈ ఇంటిని ఇక్కడ పేల్చేస్తున్నారు. మరి మనందరికీ తెలుసు, ఫారెన్లో ఇళ్లను పేల్చేస్తే అవి అలాగే కుప్పకూలిపోతాయని. ఇక్కడ కూడా ఇంత పెద్ద బిల్డింగ్ అలా కుప్పకూలిపోతోంది. అయితే దీన్ని వింతను చూడడానికి ఇది రోజు దొరకదు కదండి. అందుకని ఈ వింతను చూడడానికి చాలామంది గుమికూడారు. వీరి అదృష్టమా దురదృష్టమా ఏమిటో కానీ ఒక రాయి వీరి వైపు విసురుకుంటూ వచ్చింది. సో ఎంత ఫోర్స్గా వచ్చిందంటే అది గనక ఎవరికైనా తాకి ఉంటే వాళ్ళ పని గల్లంతయ్యేది. అంత స్పీడ్గా వచ్చి వీళ్ళ పక్క నుండి ఆ రాయి వెళ్ళిపోయింది. వీళ్ళు బచాయించారు. ఇక ఈ వ్యక్తిని చూడండి, రూఫ్ కటర్ అలాగే చెక్క కోసే మిషన్ చక్కగా తీసుకొచ్చాడు. దాన్ని కట్ చేస్తూ ఉన్నాడు. అయితే నిజానికి ఒకవైపు నుండి కట్ చేయాల్సిన మనిషి మెల్లిగా రెండు వైపులా కాళ్ళు పెట్టి మధ్యలో సందును కట్ చేస్తున్నాడు. మరి కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం అన్న టైపులో నిలబడ్డ రూఫునే నిట్ట నిలువున చీల్చేయడం, అందులో స్కిప్ అయ్యి కిందికి జారి పడిపోవడం. లక్కీగా ఇతను పట్టుకున్నాడు, లేకపోతే పులిహోర అయ్యేది పరిస్థితి. ఇక ఈ ట్రైన్ చూడండి. మొత్తానికి ఒక ట్రైన్ రైల్వే స్టేషన్లోకి వస్తోంది. అయితే విపరీతంగా హారన్ కొడుతూనే ఉన్నాడు ట్రైన్ డ్రైవర్. కానీ పాపం ఈ ముసలాడు, అతని పక్కనున్న ఈ అమ్మాయి ఇద్దరు, ఈ అమ్మాయి ఏమో సెల్ఫోన్లో బిజీగా ఉంది, ముసలాడేమో అటు నుంచి ట్రైన్ వస్తుంటే ఇటువైపు ఎక్కడో చూస్తూ ఉన్నాడు. కానీ అదృష్టం బాగుంది, పొద్దున్న లేచి ఎవరి మొహం చూశారేమో కానీ సడన్గా ఆ ట్రైన్ని దగ్గర నుంచి చూసి వెనక్కి జరగడం జరిగింది. ఇద్దరూ తప్పించుకున్నారు, లేకపోతే పులిహోర మిగిలేదు. ఇక ఈ అమ్మాయి చూడండి, ఎంత బలుపంటారా దీన్ని, కావురం అంటారా తెలియదు కానీ, అక్కడ ఇంజన్ వస్తుందా? ఈ అమ్మాయి ఇంజన్ దాటుకుంటూ పరిగెత్తి అవతలికి వెళ్ళిపోతుంది. సో ఇది నిజంగా ఖచ్చితంగా కొవ్వనే అంటారు. మరి చూడ్డానికి సన్నగా ఉన్న అమ్మాయి ఒంట్లో కొవ్వు మాత్రం తక్కువగా లేదు అని అర్థమవుతోంది. ఆ ఇంజిన్ అక్కడ హారన్ కొడుతూనే ఉన్నాడు, బట్ ఈ అమ్మాయి మాత్రం అలా ఇంజిన్ని దాటుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మరి కొద్దిగా తేడా వచ్చుంటే పులిహోర మిగిలేది, అంతేనా? మరి చూసారుగా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.